ఐపీఎల్లో ఈ రోజు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడనుంది. పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును ఢీకొనాలంటే హైదరాబాద్ జట్టు తీవ్రంగా శ్రమించాల్సి ఉంది. ఈ రోజు జరగబోయే మ్యాచ్లో ఇరు జట్ల బలాబలాలను ఒకసారి చూద్దాం. మొదటగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విషయానికి వస్తే ఓపెనర్లుగా పృథ్వీ షా, శిఖర్ ధావన్ అద్భుత ఫామ్లో ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, ఋషభ్ పంత్, షిమ్రాన్ హెట్మాయర్ రానున్నారు. అయ్యర్ రాకతో మిడిల్ ఆర్డర్ మరింత పటిష్టంగా మారనుంది. ఆల్రౌండర్ల విభాగంలో మార్కస్ టోయినీ, సాక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, ఫాస్ట్ బౌలర్లుగా కాగిసో రబాడా, ఎండరిచ్ నోర్త్జేల స్థానాలు ఖాయం కాగా చివరి స్థానం కోసం ఆవేశ్ ఖాన్, ఇశాన్ శర్మలు పోటీ పడుతున్నారు. ఈ జట్టుకు కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరించనున్నాడు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు విషయానికి వస్తే బేయర్స్టో తప్పుకోవడంతో ఓపెనర్లుగా కీపర్ వృద్ధిమాన్ సాహా, డేవిడ్ వార్నర్ రానున్నారు. మిడిల్ ఆర్డర్లో మనీష్ పాండే, కెప్టెన్ కేన్ విలియమ్సన్, ఆల్రౌండర్ల విభాగంలో విజయశంకర్, అబ్దుల్ సమద్ల స్థానాలు దాదాపు ఖాయం కాగా మరో స్థానం కోసం మహ్మద్ రబీ, జాసన్ హోల్డర్లు పోటీ పడుతున్నారు. రషీద్ ఖాన్ ఏకైక స్పిన్నర్గా బరిలోకి దిగుతుండగా భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ మరియు సందీప్ శర్మ ఫాస్ట్ బౌలర్లుగా వ్యవహరించనున్నారు. ఈ రోజు మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలవాలంటే ఇద్దరు ఆటగాళ్లు కీలకంగా మారనున్నారు. వాళ్లే వార్నర్, నటరాజన్. వీరిద్దరూ గత కొంతకాలంగా క్రికెట్కు దూరంగా ఉన్నారు. బ్యాటింగ్లో వార్నర్, బౌలింగ్లో నటరాజన్ పూర్తి స్థాయి ప్రదర్శన చేస్తే హైదరాబాద్ గెలుపు ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.